పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా అమ్మాయిలైతే పానీపూరిని తెగలవ్ చేస్తారు. భయ్యా తొడ ప్యాస్టాలో ఈ డైలాగ్కు అమ్మాయిలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. అయితే పానీపూరి చుట్టూ ఎప్పుడూ ఎన్నో కథలు ఉంటాయి. అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదని, హైజీనిక్ ఉండదని ఇలా చాలా చెప్తారు. కానీ పానీపూరి ఆరోగ్యానికి మంచిదని చెప్తే మీరు షాక్ అవుతారు. పానీపూరిలో విటమిన్లు, మినరల్స్ యొక్క మంచి మూలాలు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పానీపూరిలో విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మొదలైన ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. పానీపూరి ఎంత రుచికరంగా ఉంటుందో అందులోని కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పానీపూరిలో ఉపయోగించే రసంలో జీలకర్రతో సహా మసాలా దినుసుల కలయిక మన జీర్ణక్రియకు మంచిది. పానీపూరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పానీపూరి రసాలలో మిరియాలు, అల్లం మరియు జీలకర్ర వంటి మసాలాలు ఉంటాయి. ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఒక పానీపూరిలో దాదాపు 36 క్యాలరీలు ఉంటాయి. మీరు 6 పానీపూరీలను తింటే మీకు 216 క్యాలరీలు లభిస్తాయి. ఇవి కేవలం 2 చపాతీలకు సమానం మరియు తద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి. పానీపూరిని కూడా అతిగా తినలేం. కానీ పానీపూరిలోని బంగాళాదుంపలు ఫైబర్ యొక్క మంచి మూలం. అవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. అంటే ఇది బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది. వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా మారుతుంది. దీనివల్ల పెద్దలతో పాటు పిల్లల్లో కూడా దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిని తగ్గించేందుకు మందులు వాడుతుంటారు. కానీ పానీపూరి రసంలో పుదీనా తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.